యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో పట్టు లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీరు అన్ని కలెక్షన్స్ చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చిన డిజైన్స్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోగలరు. ఆ స్క్రీన్ షాట్స్ మీకు ఫ్యూచర్లో ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఎలా చూసుకున్నా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో వచ్చేసి మనము ఫ్రంట్ నెక్స్ చూడొచ్చు, అలాగే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు. పట్టు లాంగ్ ఫ్రాక్స్ ఈ మధ్యన చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి, అందుకే ఈ వీడియో తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి మనము పార్టీ వేర్ కానీ ఏ ఫంక్షన్కైనా కూడా వేసుకోవచ్చు. ఇందులో చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి, చాలా బ్రైట్గా ఉన్నాయి. మనకు పట్టు ఏ బార్డర్ అయితే ఆ బార్డర్తోనే మనము ఫ్రంట్ నెక్స్ డిజైన్ చేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఇందులో డిఫరెంట్ ఫ్రంట్ నెక్స్ మీరు చూడొచ్చు, అలాగే స్లీవ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మనము షార్ట్ అయినా 3/4 అయినా ఫుల్ స్లీవ్స్, అలాగే ఇందులో పఫ్ స్లీవ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఒకవేళ మనకి పట్టు నెక్ డిజైన్స్ వద్దు అనుకున్న ప్లెయిన్గా పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఇందులో అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఈ పట్టు లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి మనము రెడీమేడ్లో కూడా మనకు దొరుకుతాయండి. రెడీమేడ్లో మనకి అయితే 2000 పైనే పడుతుందండి. ఒకవేళ మనమే క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకున్నా కూడా మనకు అంతే కాస్ట్ పడుతుంది. అలా కాకుండా మనము ఆన్లైన్లో ట్రై చేస్తే అండి, కొన్ని వచ్చేసి కొన్ని యాప్స్లో బాగుంటున్నాయి, కొన్ని వచ్చేసి మనము క్లాత్ కానీ లేకపోతే మనకి కింద విడ్త్ చాలా తక్కువ ఉంటుందండి. సో ఎందుకైనా మంచిది రిటర్న్ ఆప్షన్ ఉన్నదో లేదో అని చూసుకొని ఆర్డర్ చేసుకోండి. ఇందులో చూసారు కదండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రంట్ నెక్స్ అయితే మనం పోర్లీ బటన్స్ కానీ నార్మల్ బటన్స్ ఇలా పెట్టుకుంటున్నారు. ఒకవేళ మనం ముందు ఏ నెక్స్ పెట్టుకుంటామో బ్యాక్ కూడా అలా పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే పోర్ట్లీ బటన్స్ ముందు పెట్టుకుంటే బ్యాక్ కూడా అలా పెట్టుకుంటే కలర్ కాంబినేషన్స్కి చాలా బాగుంటుంది. అలాగే మనం దుప్పట్టా కూడా వేసుకుంటే బాగుంటుందండి. దుప్పట్టా వచ్చేసి మనం బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అది వేసుకున్నా బాగుంటుంది, లేకపోతే గోల్డ్ వేసుకున్నా బాగుంటుంది. దుప్పట్టా వేసుకున్నప్పుడు బెల్ట్ వేసుకుంటున్నారండి ఈ మధ్యన, మనకి ఆరి వర్క్ బెల్ట్ కానీ రెడీమేడ్లో చాలా బెల్ట్లు లభిస్తున్నాయి, వాటిని వేసుకొని చూడండి, చాలా లుక్ వచ్చేస్తుంది. ఈ వీడియోలో అయితే మీకు నేను చాలా కలెక్షన్స్ చూపిస్తున్నానండి, మీకు నచ్చినవి ట్రై చేయండి. ఇందులో మల్టీ కలర్వి కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూడండి. అంతేకాకుండా ఓల్డ్ శారీస్ ఉంటే వాటిని ఈ విధంగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి, అలా అయితే మనకి తక్కువ కాస్ట్ పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.